ஹாய் ஹலோ நமஸ்தே வணக்கம் ஆதாப் திஸ் இஸ் யூ வினே ஸோ மாடியோ விபஸ் டு மை சாந்தி வினி வாய்ஸ் ஸோ திஸ் இஸ் யூ வினே ஏ ஃபைனல் எம்பிபிஎஸ் அண்டர் கிராஜுவேட் ஃப்ரம் தெலங்கானா ஸோ இவாட் మన வீடியோ இன்டராக்ஷன் வித் சீனியர்ஸ் ஸோ ஆக்சுவலி ఏంటంటే ఒక నిజం చెప్తా ஸோ బేసికల్లీ మీరు అందరూ ఫస్ట్ ఇయర్ కదా ஸோ మీరు మీ కాలేజ్లో మీ సీనియర్స్ని అన్నాక అంటే కుదరదు బేసికల్గా ఏ మెడికల్ కాలేజ్ అయినా సరే సీనియర్స్ని సార్ మ్యామ్ అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు జనరల్గా వైల్ యూఆర్ గోయింగ్ వాళ్ళు ఎదురైనప్పుడు గుడ్ మార్నింగ్ సార్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఆర్ గుడ్ ఈవినింగ్ సార్ అనేది చెప్పడం మన సాంప్రదాయం నేను అట్లనే నేర్చుకున్నా అండ్ అలానే అన్ని కాలేజెస్లో ఉంటాయి కూడా విష్ చేయడం అనేది కొంచెం ఇంపార్టెంట్ సో కాబట్టి యా మెయింటైన్ చేయండి ఆ రెస్పెక్ట్ ఇవ్వండి అలా బాండింగ్ మెయింటైన్ చేయండి సార్ మ్యామ్ అని రెస్పెక్ట్ ఇవ్వడం మీకు స్టార్ట్ అవుతే ఫ్యాకల్టీకి రెస్పెక్ట్ ఇస్తారు సీనియర్స్కి రెస్పెక్ట్ ఇస్తారు రేపు అన్నాడు పేషెంట్ కూడా రెస్పెక్ట్ ఇస్తారు సో ఇట్స్ జస్ట్ కామన్ థింగ్ అండ్ నెక్స్ట్ కొంతమంది ఏంటంటే సీనియర్స్ భయపడతారు కొంతమంది సీనియర్స్తో అవాయిడ్ లైక్ కొంచెం కలవరు అండ్ కొంతమందితో సీనియర్స్ చాలా బాగా కలిసిపోతారు నేను ఏమంటున్నా అంటే సీనియర్స్తో బాండింగ్ అనేది మీకు చాలా 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 అవసరం ఎందుకో చెప్తా నాలెడ్జ్ అనేది బుక్లో ఉంటుంది బట్ ఎక్స్పీరియన్స్ అనేది సీనియర్స్ దగ్గర ఉంటుంది కదా సో ఎప్పుడైనా సరే నీకు ఎంబీబీఎస్ నాలెడ్జ్ కంటే నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఎగ్జామ్స్ వస్తున్నాయి సాటర్డే ఎగ్జామ్ ఉంది అనుకుందాం వీకెండ్ ఎగ్జామ్ ఉంది నీకు ఏం చదవాలో తెలియదు నీ సీనియర్ దగ్గరికి వెళ్ళు సార్ లేదా మ్యామ్ ఎగ్జామ్ ఉంది కొంచెం ఏం చదవాలో చెప్తారా వాళ్ళు కొన్ని కొంచెం స్టిక్ పెట్టిస్తారు అవి చదువుకొని పోతే ఆ క్వశ్చన్ దాని నుంచి వస్తాయి ఒక సబ్జెక్ట్ ఉంది సరే అనటంలో ఒక టాపిక్ ఉంది అర్థం అవ్వట్లే ఎంత అయినా అర్థం అవ్వట్లే వీడియో చూసినా అది కూడా అర్థం అవ్వట్లే సీనియర్ దగ్గరికి వెళ్ళు సరే టాపిక్ అర్థం అవ్వట్లే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా 5 మినిట్స్లో అయిపోతుంది సో అది ఎందుకంటే తను ఒక ఇయర్ అయిపోయి తను ఎక్స్పీరియన్స్ చేసి నీ దగ్గరికి వచ్చిండు అదే కాలేజ్లో సో అందులో ఏం ఇంపార్టెంట్ ఏది ఎలా చదవాలి ఏది ఎప్పుడు చదవాలి ఏది ఎప్పుడు ఎలా చేయాలో నీ సీనియర్ కంటే నీకు అంత తెలియదు సో కాబట్టి సీనియర్స్తో నువ్వు ఆ యొక్క బాండింగ్ పెంచుకుంటే నీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అదొకటి అండ్ నెక్స్ట్ థింగ్ ఎంబీబీఎస్ నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ సీనియర్స్ నీ అండగా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ చాలా తొందరగా సాల్వ్ అవుతాయి ఓకేనా ఒక బ్రదర్లా ఒక టీచర్లా ఒక గైడర్లా చాలా రోల్స్ ప్లే చేస్తారు ఒక సీనియర్ అనేవాడు సో అన్ని రోల్స్ ప్లే చేస్తాం మనం రెస్పెక్ట్ ఇవ్వడం తప్పలేదు కదా సో కాబట్టి నేను ఏమంటానంటే మంచిగా రెస్పెక్ట్ ఇవ్వండి చిన్న చిన్న పనులు చెప్పొచ్చు వాటర్ తీసుకురా లేకపోతే అక్కడికి వెళ్ళి ఫుడ్ తీసుకురా లేకపోతే ఇది చెయ్యి ఆ పని చెయ్యి అని చిన్న చిన్న పనులు చెప్పొచ్చు తప్పులేదు చేస్తే ఎంతోమందికి ఎన్నో పనులు చేస్తావు సీనియర్స్ ఒక వర్క్ చేస్తే తప్పేముంది కదా సో కాబట్టి ఆ యొక్క ఇంటరాక్షన్ ఏదైతే ఉందో ఆ సీనియర్కి జూనియర్కి మధ్యలో హెవీగా ఫీల్ కాకండి బర్మ ఫీల్ కాకండి అఫ్ కోర్స్ ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు ఉంటుంది ఎక్స్టెంట్ దాటితే దెన్ యూ కెన్ గో ఫర్ దిస్ థింగ్ బట్ ఒక సర్టెన్ ఎక్స్టెంట్ లేకుండా నార్మల్గా ఉన్నప్పుడు ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి సీనియర్స్తో అది చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు ఓకేనా అండ్ నాట్ ఓన్లీ దట్ ఎంబీబీఎస్ కాలేజెస్లో సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి ఫ్యాకల్టీ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి నీ నాలెడ్జ్ కంటే కూడాను ఎంబీబీఎస్లో నీ వే ఆఫ్ యాటిట్యూడ్ నీ వే ఆఫ్ బిహేవియర్ అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎస్పెషల్లీ ఫస్ట్ ఎంబీబీఎస్లో బికాస్ ఒక డాక్టర్ కన్నా వాడు ఒక నాలెడ్జే కాదు తన యాటిట్యూడ్ తన వ్యూ ఆఫ్ బిహేవియర్ ఇంపార్టెంట్ నువ్వు సీనియర్స్కి అండ్ ఫ్యాకల్టీకి రెస్పెక్ట్ ఇవ్వట్లేవు రేపు పేషెంట్ని ఏం కాపాడుతావు పేషెంట్కి ఏం రెస్పెక్ట్ ఇస్తావు అవునా కదా సో కాబట్టి సీనియర్స్కి ఫ్యాకల్టీకి రెస్పెక్ట్ ఇవ్వండి ఎప్పుడైతే నీలో ఆ రెస్పెక్ట్ అనేది ఉంటుందో నీకు ఆటోమేటిక్గా నువ్వు డిసిప్లిన్గా ఉంటావు డిసిప్లిన్గా ఉంటే మంచిగా చదువుకుంటావు సో కాబట్టి అదనమాట అండ్ దిస్ ఈజ్ అబౌట్ దిస్ థింగ్ అంతే ఇంకా అంత మించి చెప్పాల్సిన అవసరమే లేదు పోను పోను మీకే అర్థమవుతుంది కాలేజ్కి వెళ్ళిన తర్వాత అండ్ యా సో నా మెయిన్ సజెషన్ అయితే సీనియర్స్తో కలవండి మాట్లాడండి స్టార్టింగ్లో కొంచెం హార్ష్గా ఉండొచ్చు కొన్నిసార్లు బట్ ఇన్ ద జర్నీ పాసెస్ దే విల్ బి వెరీ 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 ఫ్రెండ్లీ టు యూ ఓకేనా సో కాబట్టి మంచిగా మాట్లాడండి బాండింగ్ పెంచుకోండి సో దట్ మీ ఎంబీబీఎస్ లైఫ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఓకే సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై దిస్ ఇస్ యువర్ వినయ్ సైనింగ్ ఆఫ్ ఖుదా హాఫిజ్